ఇవి వచ్చేసి ఎల్ఎంఆర్ క్వశ్చన్స్, అదే లాస్ట్ మినిట్ రివిజన్ క్వశ్చన్స్. ఇందులో ఇట మ్యాక్సిమం అన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చేసానేమో, ఇది చేసినా నారాయణ చేసినా ఏది చేసినా దానికంటే ముందు ఫస్ట్ లాస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లై పేపర్ చేరి ఆ 48 క్వశ్చన్స్ చేరి అది చేసినాక ఇవి కాడికి రారి. ఇగో డిమారీస్ థీరంలో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన క్వశ్చన్ నంబర్లు 1, 2, 3, 4. ఫస్ట్ ఆ 4 క్వశ్చన్స్ నేర్చుకోరి సరిపోతుంది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఈ ప్రాబ్లమ్లు ఇట్లా ప్లేలిస్ట్లు ఉన్నాయి చూడరి. బైనామియల్ థీరంలో ఫస్ట్ ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఏరి, అవి చేసినాక మిగతా సమ్ చేసుకోరు. ఇన్ఫైనైట్ సిరీస్ అంటే అక్కడ క్వశ్చన్ ఎల్ఐక్యూ 18, 20, 22 ఆ మూడు చేసినాక తర్వాత మిగతా చేయరి. ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో 5 క్వశ్చన్లు ఉన్నాయి, 5 క్వశ్చన్లు చేయాలి. ప్రాబబిలిటీలో ఫస్ట్ థీరమ్స్ చేయాలి, దాని తర్వాత క్వశ్చన్స్ చేయాలి. థీరమ్స్ వచ్చేసినాయి అనుకోరి, ప్రాబ్లమ్స్ గిట్ట ఈజీ ఉంటుంది. 7+4+4 ఈ క్వశ్చన్ నెంబర్ 29-35, ఇంకా కొన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈజీగానే వస్తుంది ప్రాబబిలిటీ. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ యోగి క్వశ్చన్లు చేసేసేరి, 42 వదిలేసి మిగతా అన్నీ చేసేసేరి. 42, 41, 42 వదిలేసి మిగతా చేసేసేరు. ఇక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసే కాంప్లెక్స్ నంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పిఎన్సిస్ల ర్యాంకు ప్రాబ్లము. ఇగో ఇవి చూడరు బ్రో. ఇక పార్షియల్ ఫ్రాక్షన్స్ గిట్ట వదిలేకొని పార్షియల్ ఫ్రాక్షన్స్ గిట్ట చేసేసేరు. ప్రాబబిలిటీ ఇప్పుడు 2 మార్క్స్. 2 మార్క్స్ అయితే ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి తెలుసా? 79 ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి అనుకున్నా, 79 ఉన్నాయి. సో ఇవి ఈ ఫస్ట్ ఇవి చేసేసేరి. 75కి 75 రావాలంటే దీనికంటే ముందు ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయ్యి తర్వాత ఎల్ఎంఆర్ అయినా నారాయణ అన్న ప్రిపేర్గా ఆ రెండు అన్ని క్వశ్చన్లు సేమే ఉంటాయి. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.